వరంగల్ నగరం తూర్పు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి పలు డివిజన్లో భారీ ర్యాలీతో ఇంటింటికి వెళ్లి వినూత్నంగా నరేందర్ మోడీ ముఖ చిత్రం గల మాస్కులతో కార్యకర్తలు అలరించగా అభ్యర్థి కుసుమ సతీష్ కూరగాయల అమ్ముతూ ప్రచారం కొనసాగించాడు. అనంతరం బీజేపీ అభ్యర్థి కుసుమ సతీష్ మాట్లాడుతూ, నా మీద వచ్చిన అభియోగాలు టీఆర్ఎస్తో మంతనాలు జరిగాయని వార్తలు వస్తున్నాయని, అవాస్తవమని కొందరు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారని ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని అన్నారు. మా కమలం గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో నన్ను గెలిపించగలరని కుసుమ సతీష్ తెలిపారు. నడుచుకుంటానండి. ఒక మైండ్ గేమ్ పాలిటిక్స్. భారతీయ జనతా పార్టీ అమ్ముడు పోని కార్యకర్తలు, ఒక నికార్సైన కార్యకర్తలు, ఒక సైనికుల లాంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఉంటారని చెప్పి, ఇలా దేశవ్యాప్తంగా కూడా ఈ రాష్ట్రంలో మాకు 5 ఎమ్మెల్యేలు ఉన్నా ఏ ఎమ్మెల్యేలను కూడా ఖరీదు చేయలేరు. టీఆర్ఎస్ పార్టీ ఇంకొకసారి అటువంటి భారతీయ జనతా పార్టీ మీద అపోహలు చల్లాలని చెప్పి చూస్తే, వాళ్ళ పైకి నోరు తెరిచి పైకి ఉమ్మేస్తే వాళ్ళ మీదనే పడుతుందని చెప్పి గమనించాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఇటువంటి పరిణామాలు భారతీయ జనతా పార్టీలో ఉండవు, రావు, రాబోవు. అటువంటి నికార్సైన కార్యకర్తల నిర్మాణమే భారతీయ జనతా పార్టీ. అధికారము, అధికార దాహంతో పనిచేయదు భారతీయ జనతా పార్టీ అంటే. ఒక లక్ష్యం కోసం ఎన్ని రోజులైనా వీక్షించి ఆ దినాలను మాకు అవకాశం వచ్చే వరకు